हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मन वेयि चुस्कमी नये एला चया चूँ फ्रेंड्स। ओके ना, मन रोजू चिकेन पाल दुवाली। रोज चिकेन पाल दुको वागपेन तरह की फ्रिजो पे फ्रिजना लेते मार्न का बटी सायंत्र वरकना मन चल रहा मन को इला रोजिंत मेगड़ने वस्ती। ओके चूँ इला मेगड़ इलांट मेगड़ मन को वार रोज गिन्नडी मेगड़ इंका मन एला चूँ फ्रेंड्स। मिक्सी जार वेवाली मुझेगा मेगड़ने मिक्सी जार वेको दी मिक् पटे। ओके चूँ मिक् कदा मूत पे मिक् पड़े चूँ इला मिक् पटक इंत वाटर कोई वाटर चूँ मन के वो क्रीमी वादी कदा क्रीमी को वाटर पोसी इंका मिक् पटी। ओके चूँ वेने मन की इला वस्तु वाटर अने अड़को। ओके इंका कोई वाटर पोसको वेने तेलो चूपेड़ता नीलल इला तेल मिक् पटकना मूत पटे वे दी रे सारे कड़कोवाली। ओके चूँ मन को अड़ भागा की वाटर वेने पैक वस्तु स्पून तो कल मन वाटर लेकिन वस्ताई चूँ ओके ना दिने ओक रेंडु सार्लु टू टाइम्स वाटर पोसी कड़ुकुंदामु। चूडंडि इवैते पारबोयालि ई वाटर जार लो उन्नायि एना चूडंडि एंत चक्क वस्तुंदो वेन्न दीन्ने वेन्न पूस तीयडं अंटे वाटर पोसुकोनि इट्ला बागा पीसुकुंटू कलुपुकोवालि कड़ुकोवाली क्रीमी क्रीमी कदा చూడండి వెన్న నీళ్ళ లేక తెలుస్తుందో ఇంకా గిన్నెలు వేసుకోవాలి ఈ గిన్నెలు వేసుకొని ఇట్నే డైరెక్ట్ పొయ్యి మీద పెడితే మనకు వెన్న పూస కరిగి మనకు నెయ్యి అనేది వస్తుంది ఎలా వస్తుందో చూపెడతా ఏమన్నా వాటర్ ఉంటే వంపేసుకోవాలి ఓకేనా ఇలా వంపేసి ఇంక దీని కాగ పెట్టుకుందాం ఇట్లా చిన్న గిన్నె కాకుండా వెడల్పాటి గిన్నెలు వేసుకొని మనం కాగ పెట్టుకోవాలి నెయ్యిని వెన్ననే ఓకేనా చిన్న గిన్నె అయితే మళ్ళా పాలు పొంగినట్టు పొంగి మంట వస్తది పొయ్యి మీద పడితే అందుకనే ఇట్లా వెడల్పాటి వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే మనము స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఈ వెన్న పూసను కాగ పెట్టుకోవాలి ఓకేనా చూడండి ఇలా పొంగుతూ ఉంటది అందుకనే నేను వెనక పడికిన తీసుకోమన్నా ఓకేనా ఇలా పొంగుతూ ఉంటది కలుపుకుంటా ఉండాలి ఓకే చూడండి మనకు ఈ నెయ్యి అనేది సెపరేట్ అవుతుంది ఓకేనా వెన్నల నుండి నెయ్యి వచ్చేస్తుంది ఇలా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు మాడిపోతది ఓకేనా గడ్డలు గడ్డలు వచ్చిందా అది వెన్నలో ఉండేది కందులో నుండి నెయ్యి సెపరేట్ అయ్యి ఇట్లా గడ్డలు గడ్డలు వచ్చేస్తుంది పిప్పి అంటారు కదా వేస్టేజ్ అట్లా వచ్చేస్తుంది ఓకేనా ఇలా కలుపుకుంటూ ఉండాలి చూడండి మనకు నెయ్యి ఎలా సెపరేట్ అవుతుందో ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఈ మూమెంట్లో నాన్ స్టాప్గా
ఎందుకంటే మనకు అడుగు మారిపోతుంది, అడుగు మారిపోతే మన గిన్నె తోమడం కష్టమవుతుంది. అందుకంటే 5 నిమిషాలు ఇలా నాన్ స్టాప్గా కలిపితే మనకు నెయ్యి అనేది ఇలా వస్తుంది. ఓకేనా, చూడండి మనకు నెయ్యి మొత్తం వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చినాక ఈ పిప్పి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇది చల్లారినాక ఒక గిన్నెలోనైనా లేకపోతే గ్లాస్ సీసాలోనైనా స్టోర్ చేసుకోవాలి. ఓకేనా, మనకు గిన్నె అయితే చల్లారింది. ఓకేనా, ఇప్పుడు మన ఒక గ్లాస్ ఒక సీసాలో స్టోర్ చేసుకుందాము. ఓకేనా, ఇలా స్ట్రైనర్ తోటి ఇట్లా వడగట్టుకోవాలి. ప్యూర్ నెయ్యి అండి, పిల్లలకి ఈ నెయ్యి పెడితే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా అర్థమైందనుకుంటా. అర్థమైతే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఎంత బాగుందో నెయ్యి, ప్యూర్ నెయ్యి అండి. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్. నెక్స్ట్ వీడియోలో మనం మీకోసం వెరైటీస్ చేస్తూ ఉంటే మీరు చూస్తుండండి. ఓకేనా, బై బాయ్.